మీరోజు ఎక్కడికి? ఈరోజు ఎక్కడికి మనం వెళ్ళింది రమేష్? బూతెల్లా ముచ్చా రాజావారి కోట ప్లస్ రాజావారి కోటకు మనం బయలుదేరుతున్నాం. ఇంకా రాజావారి కోటకి ఇంకా రాజావారి కోట బయలుదేరుతున్నాం. అట్లాగే కోటిలింగ దాని పక్కనే ఉన్న కోటిలింగాలు కూడా చూసి వస్తాం. కోటిలింగాలు కూడా మనం చూసి వస్తాం. ఈరోజు వీడియోలో చూపించింది అదే కదా. మరలా ముత్యాల టెంపుల్ కూడా మనం చూసి వద్దాం ఈ రోజు ప్రోగ్రామ్ లో. ఓకే ఓకే సరే ఫ్రెండ్స్, సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే స్టార్ట్ ఫిరోజ్ భాయ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మేము మన ప్రయాణాన్ని సాగిద్దాం. ఇప్పుడే జకేపేట క్రాస్ అయ్యాము. ఇది ముత్యాల వెళ్ళే రోడ్ అండి. పవర్ ప్లాంట్ ఉన్నాయి. అది చూసాం కదండి, అది రైల్వే బ్రిడ్జ్ అండి. ఇది సిమెంట్ ఫ్యాక్టరీస్కి రా మెటీరియల్ దాని ద్వారానే సప్లై చేస్తారు. చాలా తక్కువగా ఉంటాయి. మార్నింగ్ ఓ బస్సు, ఈవినింగ్ ఓ బస్సు ఉంటుంది. ఎక్కువ అది రామ్కో ఫ్యాక్టరీ అండి. అది ఆ కనిపించేది అదిగో చూశారు కదా, అది రామ్కో ఫ్యాక్టరీ. అది రకరకాల పంటలు పండిస్తారు. రకరకాల పంటలు, కూరగాయలు, తీగ పంటలు ఎక్కువ సాగు చేస్తారు ఇక్కడ. ఇది కూరకు ఎక్కువ ఫేమస్ అండి. ఇది చుట్టుపక్కల గ్రామాలందరూ ఇక్కడ కోటిలింగాలు కూడా. అది 3-4 వస్తుందండి, 3.5 కిలోమీటర్స్ వస్తుంది. లాస్ట్ అది ముత్యాల ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఇది దొండ పందిరి అండి. ఇది చూశారు కదా, ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఇక్కడ దొండ సాగు, అట్లాగే మన కాకరకాయలు కానీ, ఇక్కడ చిక్కుళ్ళు కానీ బాగా పండిస్తారు ఇక్కడ. అక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, కేసీపీ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ గేట్. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కేసీపీ ఫ్యాక్టరీ మనం తగులుతున్నది కనిపించేది అండి. ఇది కోటిలింగాల ఎంట్రన్స్. ఇది ఆ రైట్ సైడ్ వెళ్తే మాత్రం ముత్యాల. ఇప్పుడైతే మనం కోటిలింగాలు వెళ్ళి చూద్దాము. అదిగో చూస్తున్నారు కదండి, ఇక్కడ మన ఎదురుగా ఉన్నది శివుని విగ్రహం. ఇదంతా బయట వ్యూ అన్నమాట. ఇక్కడ బండి పార్కింగ్ కానీ అవి చేసుకొని మనం చాలా మంది చూడడానికి వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి, అక్కడ ఎంట్రన్స్ నుంచి వాళ్ళు లోపలికి వెళ్తారు. లోపల కూడా మన చుట్టుపక్కల నుంచి కాకుండా చాలా లాంగ్ నుంచి కూడా వస్తుంటారు. విజయవాడ, హైదరాబాద్, వరంగల్, గుంటూరు నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ ఇది చుట్టుపక్కలలోనే ఇది చాలా ఫేమస్ టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఓకే సరే, వెళ్దామా లోపలికి ఒకసారి? ఓకే అండి, వెళ్ళి చూద్దాము. సో లెట్స్ గో ఫ్రెండ్స్, లోపలికి వెళ్తున్నాం. మొత్తానికైతే చూద్దాం లోపల ఎలా ఉండబోతుందో. సో ఫ్రెండ్స్, ఇది శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం. అదే కోటిలింగాల మెయిన్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. చూడండి లెట్స్, సో లోపల ఏమేమి ఉన్నాయో మీకు వివరంగా చూపిస్తాను. ఇవి కనిపించే మొత్తం కోటిలింగాలంట. బయట ప్లస్ లోపల ఉన్న లింగాలు మొత్తం కోటిలింగాలు అంటారంట ఫ్రెండ్స్ దీన్ని. ఇది నాగదేవత టెంపుల్ చిన్నది. ఇది కూడా నాగదేవత టెంపుల్. ఓకే చూడండి, ఇది ధ్వజస్తంభం అన్న. ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఇది లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. సో మరి దీనికి భక్తులు రోజు వస్తారా లేకపోతే వారానికి వస్తారా, ఎట్లా వస్తున్నారు ఒకసారి పూజారి గారిని లోపల అడిగి తెలుసుకుందాం. ఇది గుడి గోపురం అండి, చూశారు కదా, శివుడు పార్వతి, శివ పార్వతులు అండి. సరే కదా, లోపల నుంచి వస్తున్నారండి భక్తులు, శివ పార్వతి విగ్రహాలను. సో లెట్స్ గో. నందీశ్వరుడు, నందీశ్వరుడు అండి, చూసారా? రమేష్ ఒకసారి చెప్పండి. ఇది నందీశ్వరుడు అండి. ఇది నందీశ్వర విగ్రహమా? నంది విగ్రహం. ఇది భక్తులు లోపల నుంచి వస్తున్నారు, భక్తులు దర్శించుకొని ఇటు ఎంటర్ అయ్యి అటు నుంచి తిరిగి వస్తున్నారు. ఓకే లోపల వెళ్దాం సార్, ఎట్లా ఉందా? ఓకే చూద్దాం అండి, వెళ్ళి చూద్దాం మనం. ఇట్లా ఇలా వెళ్దాం చూడండి, లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యాము. భక్తులు దర్శించుకొని వస్తాం. అయ్యగారు ఉన్నారా? సరే మాట్లాడదాం. ఇద్దా
మీకు ఉదయం 6:30 నుంచి 12:30 వరకు ఉంటుందండి ఆలయం. సాయంత్రం వచ్చేసరికి మీకు 4 గంటల నుంచి 6:30 వరకు ఉంటుంది సాయంత్రం కూడా. మనకేంటంటే ఇక్కడ స్వామివారికి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ముఖ్యంగా శివలింగ ప్రతిష్ఠ అనేది ఇక్కడ చేస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా స్వయంగా భక్తులు వచ్చి శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి మనకు మధ్యాహ్నం మీకు 11:00 వరకు ఈ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతాయి. వస్తే ఇప్పుడు మీకు చుట్టూ చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి శివలింగాలు మీరే స్వహస్తాలతో ప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోవచ్చు అన్నమాట. అది ఇక్కడ ఆలయంలో మనం చూస్తే మనకు స్వామివారు వచ్చి పంచముఖాలతో మీరు దర్శిస్తుంటారు. నాలుగైపులా కూడా 4 ముఖాలు కనిపిస్తుంటాయి. అలాగే మధ్యలో కనిపించే శివలింగాకారం ఊర్ధముఖం కింద 5వ ముఖం కింద ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మవారి స్వరూపం వచ్చి కామాక్షిదేవి. మనం చూస్తే ఆలయానికి గర్భాలయానికి చుట్టూ కూడా మీకు చిన్న చిన్న ఆలయాలు కనిపిస్తుంటాయి. ఈ చిన్న చిన్న ఆలయాలు మొత్తం కలిపి 108 ఆలయాలు ఉంటాయండి. ఈ 108 ఆలయాల్లో స్వామివారి చుట్టూరా 32 ఆలయాలు స్వామివారి పరివార దేవతలు, అలాగే స్వామివారి యొక్క అవతారమూర్తులు, అలాగే అమ్మవారి స్వరూపాలు, జ్యోతిర్లింగాలు, అలాగే గణపతి యొక్క స్వరూపాలు, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాలు కూడా ఈ క్షేత్ర మధ్యలో మనకు ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగే ఈ క్షేత్రం మొత్తం కూడా క్షేత్రపాలకుడు కోనేటి రాజు వెంకటేశ్వర స్వామి ఈ 108 ఆలయాలు కూడా ఈశాన్య భాగంలో స్వామిని ప్రతిష్టావడం జరిగింది. ఇక్కడ హరుడు ఇద్దరు కలుస్తున్నారు. అలాగే ఇంతియో కూడా భక్తుల యొక్క శివలింగ ప్రతిష్ట చేస్తూ కోటి శివలింగాలు పూర్తయ్యేందుకు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరగాలనే సంకల్పం ఉంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని మనం కోటిలింగ సహిత హరిహర మహాక్షేత్రం కింద ఇది నిర్మాణం ఎప్పుడండి జరిగింది? ఇది 2006లో మనకు స్టార్ట్ చేశారు. 2009లో ప్రతిష్ఠ జరిగిందండి. అప్పటి నుంచి ప్రతి జరుగుతుంది. నిత్యం భక్తులు ఎంతమంది వస్తారండి? మనకు ప్రస్తుతానికి కోవిడ్ టైం కాబట్టి తగ్గారు. మనకి ఏంటంటే శని ఆదివారాల్లో ఎక్కువ హాలిడేస్లో మనకి ఏదైతే సెలవు రోజులు ఉంటాయో ఆ రోజు మనకి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సరే, ఇవి మొత్తం చుట్టూ వచ్చేసి 108 గోపురాలు అంట చూసారు కదా. చుట్టూ గోపురాలు అండి ఇవి ఆలయాలు. 108 చిన్న చిన్న ఆలయాలంట ఇక చూడండి. ప్రతిష్ఠింపబడ్డాయండి ఇవి. బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారి లడ్డు ప్రసాదం దొరుకుతుంది 15 రూపాయలకే. ఒక్కింటికి 15 రూపాయలు స్వామివారి లడ్డు ప్రసాదం. ముక్తేశ్వరపురం చూడండి. నేతితో తయారు చేయబడిందండి లడ్డు? నేతితో తయారు చేసిందేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేతితో తయారు చేయబడ్డ లడ్డు అంట. ఒక్కటికి వచ్చేసి 15 రూపీస్ అంటే 15 రూపాయలు. ఓకే చూడండి, ఇంకా ఫ్రెష్ ఉందండి లడ్డు కూడా. ఇప్పుడు వచ్చేసి ఉచ్చాల రాజావారి కోటకి బయలుదేరుతుందా? సో ఉచ్చాల గ్రామానికి చేరుతున్నాం. బోట్లింగాల చూసుకొని వచ్చాం కదా ఫ్రెండ్స్, ఇది ఉచ్చాల గ్రామంలోకి మనం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం కృష్ణానది దగ్గరకు వచ్చామండి. ఇదిగో శ్రీ లక్ష్మీ గణపతి గణపతి లక్ష్మీ గణపతి దేవాలయం ఇది. అది ఆ కనిపించేది కృష్ణానది. కృష్ణానది అండి ఇదంతా. కృష్ణానది ఇది. ఇది వర్షాలు వచ్చి వర్షాకాలంలో వస్తే మాత్రం ఈ ఇక్కడ ఈ మెట్ల దాకా వస్తాయంట. ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు చెప్పారు కొంతమంది. ఆ కనిపించిన ఆ ఏటికి అవతల పక్కన ఉన్నది మాదిపాడు విలేజ్ అండి. అది గుంటూరు జిల్లాలోకి వస్తుంది. అయితే ఇక్కడ రాకపోకళ్ళు కూడా ఉన్నాయండి. దీనికి కనిపించేది కూడా శివాలయం టెంపుల్. అది వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు అది కూడా మునిగిపోతుంది. చాలా సందర్భాల్లో వరద నీరు ఈ పైకి మెట్ల వరకు కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ పైకి? ఇక్కడ పైకి టాప్ కి టాప్ వరకు వస్తుంది వాటర్. అక్కడ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే ఓకే. మొత్తానికైతే ముచ్చాల గ్రామానికైతే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కృష్ణానది అంటారు దీన్ని. అక్కడ చూసారా, అది బల్లకట్ట. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, అది చిన్న పడవ. పడవనా? చిన్న పడవనా? బల్లకట్ట అనుకుంటా. అటు సైడ్ ఉంటా పెద్దగా బల్లకట్టు. ఇంకా బల్లకట్ట అండి. ఇది బల్లకట్టు కాదంట, ఇది వచ్చేసి పడవనేనంటండి. అక్కడ చివరన కనబడుతుంది బ్లూ కలర్ రెండు పెద్ద పెద్ద లాగా, అది దాని పక్కన బల్లకట్టు ఉందండి. ఇది దూరం నుంచి మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. కనిపిస్తుంది కొద్దిగా, అది బల్లకట్టు అంటారు. ఇక్కడ నుంచి ఆ చివరికి వేరే గ్రామానికి చేరుకోవాలంటే బల్లకట్టు ద్వారా వెళ్ళాలి. ఇది ఇక్కడ ఎప్పుడు నిత్యం జనాలు మెదులుతూనే ఉంటారు ఇక్కడ. ఇంకోటి ఈ వచ్చే మార్చిలో ఉన్నటువంటి ఈ శివరాత్రి రోజు కూడా చాలా మంది జనాలు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళ ఏదైనా చనిపోయి ఉన్నా సరే వాళ్ళు ఇక్కడ పిండాలు పెట్టి ఇక్కడ వాళ్ళ మైల తీర్చుకుంటారు. ఇక్కడ నిత్యం ఎప్పుడు జనాలు వస్తుంటారండి. ప్రతి ఒక్క పండగ కూడా చాలా మంది జనాలు వస్తుంటారు.
ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా మార్నింగ్ టైంలో చేపలు పడతారంట. కొంత లోకల్ ఉన్న కొంతమంది చెప్పారు మనకు, చేపలు నిత్యం ఇక్కడ నుంచి మన జగ్గయ్యపేటకు ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇదే రకరకాల చేపలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ కేజీ వచ్చేసి దగ్గర దగ్గరగా 150, 180, ఎందుకంటే ఏటి చేపలకు డిమాండ్ ఎక్కువ, రుచి కూడా ఉంటాయి కదా. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఏటి చేపలు మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ. సరే, ఒకసారి రాజావారి కోట కూడా చూద్దామా. రాజావారి కోట కూడా ఇక్కడ నుంచి రైట్ సైడ్లో వస్తుంది. రాజావారి కోట అది కూడా ఇప్పటిది కాదండి, దానికి 400-500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది అయితే రాజావారు ఏం చేశారంటే నాగార్జున సాగర్ నిర్మాణంలో ప్రముఖ పాత్రధారి మన మూచాల రాజావారు అండి. రాజావారు ఆయన చాలా వరకు, ఆయన పేరు మీకు తెలుసా అండి? ఆయన అసలు పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చాలా పెద్ద పొడుగా ఉంటుంది పేరు. ఉంటుంది, ఇంటి పేరు అయితే వాసురెడ్డి. సో రాజా వాసురెడ్డి అది అంటారు. మొత్తం పూర్తి పేరు అయితే తెలియదు ఫ్రెండ్స్. లేదండి, సో అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందాం. సరేనా, తెలుసుకుందాం. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి, కృష్ణానది చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి కృష్ణానది టాప్ నుంచి తీస్తున్నాం. అది ఒకటి గుడి అండి, అది కింద అది పడవ కదా కింద మనం చూసింది, అదేనా? ఇది వాటర్ ప్లాంటా? సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వాటర్ ప్లాంట్ ముచ్చాల గ్రామం మొత్తానికి. దీని నుంచి వాటర్ సప్లై అయ్యేది ఇక్కడ నుంచి సప్లై అయితే. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, కనబడుతుంది టాప్ వ్యూలో. ఇది చూడండి, పైన నుంచి తీస్తున్నాం మేము కిందన్నమాట. ఓకేనా? సో ముచ్చాల రాజావారి గారి ఇక్కడ నుంచి మనం రాజావారి కోట బయలుదేరుతామండి. సో ఇక్కడ నుంచి రాజావారి కోటకి బయలుదేరుతున్నామండి. సో చూడండి, పేరు కూడా మనం చాలా పెద్దగా ఉంటుంది అంటున్నారు, పేరు చెప్పలేకపోతున్నారు చాలామంది. సరే, అక్కడికి వెళ్ళి రాజావారి పూర్తి పేరు ఏందో ఆ వివరాలు మేము కనుక్కుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తానికైతే రాజావారి కోటకైతే వచ్చేసామండి. చూడండి, చూసారు రాజావారి ఫోటో నాది. ఇవి చూడండి, ఇదే అండి రాజావారి కోట, ముచ్చాల రాజావారి కోట. చాలా అద్భుతంగా ఉందండి కోట, చాలా పెద్దదండి, చాలా పెద్దదండి. చూడండి, అప్పట్లో పాతకాలం కలపతో చేసినటువంటి పెద్ద పెద్ద దర్వాజలు అండి ఇవి, చాలా పెద్దగంటే చాలా పెద్ద. ఇది దాదాపు వచ్చేసి 20 ఫీట్స్ ఉండొచ్చండి, 18-20 ఫీట్లు ఉండొచ్చండి. ఇది దాదాపు అంత పెద్ద తలుపు అనమాట, ఇది ద్వారము. లోపల రాజావారి కోటకి ఎంట్రన్స్, లోపలికి ఎంటర్ అవ్వడానికి, కోటలోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇది. చూసారు కదా, ఇవో రాజావారి, ఇవో రాజా శ్రీ రాజా వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్. చాలా పెద్ద కుదండి పేరు, జననం హరి గారి. రాజావారి కోట ఇదండి, బ్యాక్ సైడ్ అండి ఇది. ఈ రాజావారి కోటకు సంబంధించి మొత్తం ఇక్కడున్న తరతరాల నుంచి నడుస్తున్న ఆచారాలు కట్టుబాట్లు ఈ మొత్తం దీన్ని ఒక సినిమాగా తీయడం జరిగిందండి. అది నాకు తెలిసైతే నిలవంక అని చెప్పేసి ఒక మూవీ కూడా ఇక్కడ తీశారండి అంతకుముందు. ఇంకోటి మా ఊరి పెద్ద పూర్వకాలంలో, ఇంకొకటి వచ్చేసి మా ఊరి పెద్ద మనుషులంట. ఒకసారి చూడండి మీరు కూడా, మొత్తం ఇగో ఇదే కోట అండి, మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కోట కనబడుతుంది మీకు దాంట్లో. ఆ మూవీలో నిలవంకలో, నిలవంక మూవీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదేనండి, ఇక్కడే తీశారు మొత్తం కోట. చాలా బాగుంటుంది మూవీ కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది నిలవంక. మరి సరే కదా ఫ్రెండ్స్, అది రాజావారి మేడ. అక్కడి నుంచి పైనుంచే రాజావారు కృష్ణానదిని ఆస్వాదించేవారంట. ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ అక్కడ కూర్చోపెట్టి మాట్లాడేవారంట. సో మొత్తానికి చాలా పెద్ద ముచ్చాల రాజావారి కోట ఉంది కదా, ఒకసారి దాని గురించి వివరంగా ఒక అన్నతో అడుగులో ఉంటుంది అండి. ఇది 7 ఎకరాలు ఉంటుందా? వీళ్ళు వీళ్ళ మనవరాలు చెన్నై అన్న, అందరు చెన్నైలోనే ఉంటారా? కొంచెం దగ్గర పెట్టండి, చెన్నైలో ఉంటారా? ఇక్కడ ప్రస్తుతం ఎవరు ఉంటారా అన్న? ఓన్లీ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ ఉంటారా? లోపల వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుందా మనకి? శివరాత్రి రోజు పంపిస్తా ఉంటున్నారు, మనకు తెలియదు, వాళ్ళు వస్తే పంపిస్తారు. ఓకే, శివరాత్రి రోజు పంపిస్తారా? ఓన్లీ శివరాత్రి ఒక రోజేనా? పర్మిషన్ అంతేనా? మిగతా రోజులు పంపించారు? ఓకే ఓకే. ఎప్పుడైనా మరి వాళ్ళు రావడం చూస్తారన్న? 2-3 నెలల ముందు వచ్చారు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? 2 ఇయర్స్ ఉంటున్నారు. 2 ఇయర్స్ ఉంటుంది. ఓకే, మొత్తానికైతే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది
ఇది రాజాగారి కోట మెయిన్ ఎంట్రన్స్ కదన్నా, ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది? 20 ఫీట్లు ఉంటుందా రాజా గుడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి? 20 ఫీట్స్ ఉంటుందా? దీని బాగోగులు వాళ్ళే చూసుకుంటారా? వాళ్ళ ఫ్యామిలీ అన్ని వాళ్ళేనా? గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ కాదు, వాళ్ళ ఫ్యామిలీనే చూసుకుంటారా? ఎంతమంది అన్న పిల్లలు? ఇద్దరు కూతురు, కొడుకు. ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లా? అందరు చెన్నైలోనేనా? చెన్నై. ఫారిన్ లో అబ్బాయి ఉంటున్నాడు, వాళ్ళ ఇద్దరు చెన్నైలో ఉంటారు. ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.